తిరిగి వార్తలకు స్వాగతం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతిలోని శ్రీ బాలా చాముండికా సమేత శ్రీ అమరేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రులు శనివారం ప్రారంభమయ్యాయి. శనివారం అమ్మవారి శరణు ఘోషతో ఆలయం మార్మోగింది. అమ్మ బాలా చాముండేశ్వరి మాత, శ్రీ బాలా త్రిపుర సుందరి మాత అలంకరణలతో భక్తులకు దర్శనమిచ్చింది. అమ్మవారి నిత్య పూజలతో పాటు విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారికి శ్రీచక్ర కుంకుమార్చన పంచహారతులు అందించారు. నాసరావుపేట నియోజకవర్గం అభివృద్ధిలో భాగంగా నాసరావుపేట మున్సిపాలిటీలో 14వ ఆర్థిక సంఘం నిధులు 2.42 కోట్ల అంచనాలతో సీసీ రోడ్లు, మరుగు కాల్వల నిర్మాణాలకు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి, మున్సిపల్ ఇంజనీరింగ్ రామోహన్, డిఈ శ్రీనివాసరావు, మార్కెట్ చైర్మన్ ఎన్ఏ హనీఫ్, వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి మిట్టపల్లి రమేష్, పట్టణ కార్యదర్శి మద్దిరెడ్డి నరసింహారెడ్డి, ఎన్కే ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అన్న సత్యమన్న సత్యం గారు సార్ సార్ మొబైల్ చేయండి సార్ మీరు సార్ సార్ ఈరోజు నర్సరావుపేట పట్టణంలో 2.40 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మెడికల్ కాంప్లెక్స్ రోడ్డు, సత్తెనపల్లి రోడ్డు నుంచి కనెక్టివిటీ రోడ్డు, అదేవిధంగా ఇక్కడ నుంచి సాయినగర్కి 5వ లైన్ వరకు కూడా సీసీ రోడ్డు నిర్మాణం చేయడం జరుగుతుంది. 90 లక్షల వ్యయంతో ఈ రోడ్డు ఈరోజు ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఈ రోడ్డు నుంచి నడిచే వాళ్ళకి కానీ అలానే మెడికల్ కాంప్లెక్స్కి వెళ్ళే వాళ్ళకి కానీ చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ అని చెప్పి ఈరోజు ఇక్కడ ప్రజలు, అదే అక్కడ ఎస్టీలు కూడా నివసిస్తున్నారు, వాళ్ళు కూడా చాలా రోజుల నుంచి ఈ రోడ్డు వేయాలని చెప్పి గతంలో మేము గడప గడపగా కార్యక్రమం చేసినప్పుడు కూడా అనేక అభ్యర్థనలు రావడం. ఆ అభ్యర్థనల మేరకు ఈరోజు 90 లక్షల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా మంచినీళ్ళు ఈరోజు ట్యాపులు కూడా దాదాపు నర్సరావుపేట పట్టణంలో 8 కిలోమీటర్ల దాకా మనకి పైప్ లైన్ వేయటం, అదేవిధంగా కొత్త ట్యాపులు కనెక్షన్ ఇవ్వడానికి కూడా అన్ని పర్మిషన్లు వచ్చాయి. కావున ఎవరైనా మంచినీళ్ళు ట్యాపులు కావాలంటే దయచేసి మున్సిపాలిటీకి అప్లై చేసుకోండి. ఖచ్చితంగా ఆ ట్యాప్ కనెక్షన్లు ఎవరైతే లేవో వాళ్ళ అసెస్మెంట్ చేసి వాళ్ళకి ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం.
అచ్చంపేట మండలంలో అధిక వర్షాలకు దెబ్బతిన్న పొలాలను పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు శనివారం పరిశీలించారు. ఈ వర్షాల వలన రైతులు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నారని, ప్రతి ఎకరానికి నష్టపరిహారం తప్పనిసరిగా అందే విధంగా చూడాలని అధికారులను ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఆదేశించారు. నంబూరు శంకరరావుతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అన్నా ఎవరైనా రైతు ఉంటే కొంచెం మొక్కలు బీకిస్తే ఎవరు దాదాపు 8 లక్షలు 9 లక్షలు క్యూసెక్ల వాటర్ రిలీజ్ చేయడం వల్ల మన కృష్ణా నది పొర్లి బ్యాక్ వాటర్ వచ్చి ఎక్కువ పంట నష్టం అచ్చంపేట మండలం అట్లాగే అమరావతి మండలం ఈ రెండు మండలాల్లో దాదాపు ఇప్పటికి ఒక 15,000 ఎకరాలు నష్టం జరిగినట్టు అంచనా. ఇంకా వర్షం తగ్గిన తర్వాత ఇంకా ఎంత నష్టం జరిగింది అనేది లెక్క తేలవలసి ఉంది. అలాగే మిర్చి ఇప్పటికి 2 టైమ్స్ ఫ్లడ్స్ రావటం వల్ల ఎక్కువ నష్టం 2 సార్లు కూడా వేసిన వాళ్ళు రైతులు ఉన్నారు. వాళ్ళు అయితే పాపం 70,000 నుంచి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. అది మొత్తం నష్టపోయారు. అలాగే కాటన్ కూడా 30,000-40,000 రూపాయలు నష్టం జరిగింది. ఎంతో కొంత ప్రభుత్వం నుంచి నా వంతు కృషి చేసి ప్రతి ఎకరానికి నష్టపోయిన ప్రతి రైతుకి నా వంతు ప్రభుత్వం ద్వారా సహాయం అందే విధంగా నా ప్రయత్నం నేను చేసి కంపల్సరీ రైతుకి మేలు చేసే విధంగా నేను కృషి చేస్తాను. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సీఎం జగన్ లేఖ రాసినప్పటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని, అప్పటి నుంచి ఆయన ఎక్కడున్నాడు, ఏ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడు, ఎవరితో ఏం మాట్లాడుతున్నాడు అనేది ప్రజలకు అర్థమవుతూనే ఉందని ప్రభుత్వం చీఫ్ విప్ గండికోట శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి భూములపై చంద్రబాబు సిబిఐ విచారణకు ఎందుకు కోరడం లేదని, అయితే ఆయన భయమెందుకని ప్రశ్నించారు. అక్కడ తన బినామీ భూముల వ్యవహారం లేకపోతే తండ్రి కొడుకులకు సిబిఐ విచారణ కోరవచ్చు కదా అని అన్నారు. నేను ముందుకెళ్తే ఆ విచారణ జరగకూడదు అని చెప్పి ఎందుకు స్టేలు అడుగుతున్నారు అటువంటిది నేను డైరెక్ట్ గా ప్రశ్నిస్తున్నాను. 1,000 కోట్లు దాదాపుగా 1,00,000 కోట్లు అక్కడ అవినీతిమయం చేసి ఈరోజు మళ్ళీ మరి మా ప్రభుత్వం పైన బురదనేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. నిజంగా ఒక మనిషి పైన ఒక ఆరోపణ వచ్చినప్పుడు ధైర్యం ఉండాలి, విచారణకు సిద్ధపడాలి. సిబిఐని అడుగు పెట్టనీయను గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నన్ను కాదని ఇక్కడ రాష్ట్రంలో ఎవరిని వస్తే వాళ్ళ తోక కత్తిరిస్తా అని చెప్పి ఎవరన్నా మాట్లాడతారా? మరి అదే వ్యక్తి ఏదైనా చిన్న సంఘటన ఎవరో కింద పడితే లేకపోతే ఏదైనా జరిగితే సిబిఐ విచారణ కోరేటువంటి వ్యక్తి ఈరోజు మరి అంత పెద్ద అవినీతి ఆరోపణ వచ్చిన దానిపైన నిష్పక్షపాతంగా ఉంటుంది అని చెప్పి సిబిఐ విచారణ ఈ ప్రభుత్వం ఆదేశిస్తుందానంటే వద్దు అని చెప్పి ఎందుకు భయాందోళన గురవుతున్నారో ఒకసారి మనము దీనిపైన ఆలోచన చేయాలి. మంగళగిరి మండలం బేతపూడి గ్రామంలో 3 రాజధానులకు వ్యతిరేకంగా అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని, గ్రామంలో రైతులు రైతు కూలీలు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు శనివారం 305 రోజులకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతులు రైతు కూలీలు రాజధాని అమరావతికి అనుకూలంగా నినాదాలు చేశారు. కృష్ణాయపాలెంలో అమరావతికి మద్దతుగా రైతులు నిరసన దీక్షలు చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో స్థానిక ఉద్యమ నాయకులు పాల్గొన్నారు. ఒకే రాష్ట్రం 3 రాజధానులు వద్దు, 3 రాజధానులు వద్దు, జై అమరావతి, జై అమరావతి, భూములు ఇచ్చాం, న్యాయం అడిగితే జై అమరావతి, 3 రాజధానులు వద్దు, 3 రాజధానులు వద్దు, ఒకే రాష్ట్రం, ఒకే రాష్ట్రం. అంతర్రాష్ట్ర గొలుసుల దొంగలను గుంటూరు అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశామని గుంటూరు అర్బన్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. గుంటూరు అర్బన్, రూరల్, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా జిల్లా, తెలంగాణ రాష్ట్రాలలోని పలు ప్రాంతాల్లో గొలుసుల దొంగతనాలు, ఇంటి దొంగతనాలు, బైక్ దొంగతనాలు చేసినట్లు తెలిపారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో 94 కేసులో శివకుమార్ నిందితుడు. శివకుమార్ను అదుపులోకి తీసుకొని విచారించగా 11 లక్షల విలువైన 225 గ్రాముల బంగారాన్ని, ఒక ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసును ఛేదించిన పట్టభీపురం పోలీసులను ఎస్పీ అభినందించారు. మీకు అందరికీ తెలుసు, నగరంలో ఒంటరిగా వెళుతున్నటువంటి నడుచుకుని వెళ్తున్నటువంటి మహిళల మెడలో ఉన్నటువంటి గొలుసులు స్నాచింగ్ చేయడానికి చాలామంది అఫెండర్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు. అటువంటి అఫెండర్స్లో ఒక ముఖ్యమైన చైన్ స్నాచర్ అయినటువంటి బండి శివకుమార్ ఇలియాస్ శివ అరెస్ట్ చేయడం జరిగింది. ఈయన గత 6 నెలలుగా చట్టాన్ని తప్పించుకొని తిరుగుతూ పలు చోట్ల ఈ స్నాచింగ్ చేయడం జరిగింది. తీవ్ర అన్వేషణ చేసి అన్ని రకాల సోర్సెస్ని యాక్టివేట్ చేసి ఇన్ఫార్మేట్ వ్యవస్థతోటి టెక్నికల్ ఎవిడెన్స్ కూడా గ్యాదర్ చేసుకుని నిన్న మనవాడి అదుపులో తీసుకుని సైంటిఫిక్గా ఇంట్రగేషన్ చేస్తే ఈరోజు మనకి దగ్గర 11 కేసులు బయటకమ్మంతా కలిపి 11 కేసుల వరకు మనకి డిటెక్షన్ అవ్వడం జరిగింది. ఈ కేసెస్లో పూర్తి స్థాయిలో మనకి రికవరీ కూడా జరిగింది. ఇంతకుముందు మన ఈ బండి శివ మీద ఆంధ్ర రాష్ట్రం మరియు తెలంగాణ రాష్ట్రంలో కలిపి సుమారు 96 కేసులు ఉన్నాయండి. దీనికి 100% ఈ కేసెస్లో కమిషన్ వస్తుందని చెప్పేసి ఆశిస్తామన్నా. తెనాలి పట్టణానికి చెందిన గుత్తి చైతన్య సింధు మరోసారి తన సత్తా చాటుకుంది. నీట్ మెడిసిన్ విభాగంలో ఆల్ ఇండియా 6వ ర్యాంకు సాధించి తెనాలికి మణిహారంగా నిలిచింది. వారం క్రితం విడుదలైన ఎంసెట్ మెడిసిన్లో స్టేట్ 1వ ర్యాంకు సాధించిన సింధు నీట్లో కూడా సత్తాను చాటుకుంది. ఈ సందర్భంగా ఆమె తాతయ్య ప్రముఖ వైద్యులు డాక్టర్ గుత్తి సుబ్రహ్మణ్యం, తల్లిదండ్రులు డాక్టర్ కోటేశ్వర ప్రసాద్, డాక్టర్ సుధారాణి, వివేక విద్యాసంస్థల డైరెక్టర్ వీరనారాయణ, కేకేఆర్ గౌతమ్, తెనాలి శాఖ నిర్వాహకులు సుధాకర్ రెడ్డి చైతన్య సింధును అభినందించారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ ర్యాంకు సాధించిన తనకెంతో ఆనందంగా ఉందని తెలిపారు. వివేక సంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ మాట్లాడుతూ తమ విద్యాసంస్థలో చదివిన విద్యార్థి జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించడం తమకెంతో ఆనందంగా ఉందని అన్నారు. కేకేఆర్ గౌతమ్, తెనాలి శాఖ నిర్వాహకులు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ తమ కళాశాలలో చదువుకున్న సింధు ర్యాంకులు సాధించడం పట్ల ఆమెను అభినందించారు. మంచి ర్యాంకు రావడం, స్టేట్లు నంబర్ వన్ వచ్చే అవకాశం రావడం, ఎంతమందికి వస్తుంది, చాలా తక్కువ మందికి లేదు అవకాశాలు ఉంటాయి. మరి 20 లోజు అవకాశం వచ్చింది, మళ్ళీ ఎప్పుడు ఏ సంవత్సరం వస్తుంది ఎవరికి తెలియదు. మరి అలాంటి ఒక మంచి గర్వకారమైనటువంటి ఫలితాన్ని అందించినందుకు మరోసారి చైతన్య సింధుని అభినందిస్తూ ఇది బాధ్యతలు బాగా పెంచిందని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా బాగా కష్టపడి రాబోయేటువంటి ఎంబీబీఎస్ కానివ్వండి, ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానివ్వండి, నంబర్ వన్గా ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ రీసెర్చ్లోకి వెళ్ళి మరి కరోనా లాంటి ఇలాంటి వైరస్ ఎందు వచ్చినా సరే ప్రజలు ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా మరి వాటి తక్కువలాగా మరి రీసెర్చ్ చేసి మంచి మెడిసిన్స్ మరి కనిపెట్టాలి, అలాగే మంచి వైద్యాన్ని ప్రపంచానికి అందించాలి. చక్కటి డాక్టర్గా మరి ధన సంపాదన లేకుండా చక్కగా మంచి వైద్యాన్ని అందించేటువంటి మరి సుబ్రహ్మణ్యం గారు, వారి కుటుంబంలో ఒక కలికి తురాయి ఆణిముత్యం లాంటి ఒక పాప చైతన్య సింధు రావడంతో సంతోషంగా ఉంది. ఇక్కడ తెనాలి పట్టణంలో ఉన్న ఎన్ని విద్యా సంస్థలు ఉన్నాయో అందరూ కూడా చాలా చక్కగా గర్వంగా చెప్పేదానికి అవకాశం కల్పించి మా చైతన్య సింధు మా పాప ట్వంటీలో చాలా సంతోషంగా ఉంది. దాని ఫలితంగా అందరికీ స్కూల్ లెవెల్ నుంచి టీచర్స్ అందరూ వచ్చి మా అందరికీ అభినందనలు చెప్తున్నారు. దాన్ని చాలా ఆనందంగా ఉంది. రోటరీ క్లబ్ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుందని రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎన్టీవీ హనుమంత్ రెడ్డి అన్నారు.
రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు వికాస్ ఆధ్వర్యంలో గుంటూరులో ఏర్పాటు చేసిన వికలాంగుల ట్రైసైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోటరీ క్లబ్ గుంటూరు వికాస్ చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలు బాగున్నాయని, నేను స్వయంగా రికార్డ్ పరిశీలించానని, అదేవిధంగా రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టే విధంగా వారికి నా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు వికాస్ సభ్యులు పాల్గొన్నారు. గుంటూరులో గవర్నమెంట్ హాస్పిటల్లో మాడ్యులేటర్ ఆపరేషన్ థియేటర్స్ హార్ట్ పేషెంట్స్ కోసం 1,25,00,000 వ్యయంతో మరి స్థాపించడం జరిగింది. అదేవిధంగా శంకర్ నేత్రాలయంలో కూడా ఆపరేషన్ ఎక్విప్మెంట్స్ మరియు ఐకి సంబంధించిన హాస్పిటల్కు అన్నీ బహుకరించడం, అది కూడా 1,25,00,000 వ్యయంతో చేయటం జరిగింది. మరి రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు వికాస్ వారి ఆధ్వర్యంలో శంకర్ నేత్రాలయం కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఇక రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు వికాస్ ఆధ్వర్యంలో ఎన్నో మహోత్తరమైన ప్రాజెక్ట్స్ సర్వీస్ ప్రాజెక్ట్స్ చేయటం జరుగుతూ ఉంది. ఈరోజు మరి మెంబర్షిప్లో కూడా 10% మెంబర్షిప్ గ్రోత్, 20% మెంబర్షిప్ గ్రోత్ ఇవ్వటం, ఫౌండేషన్ కూడా ఈరోజు $7,000 క్లబ్ నుంచి ఇవ్వటానికి, అంటే ఫ్యూచర్లో $50,000-$60,000 గ్లోబల్ గ్రాంట్స్ ప్రాజెక్ట్స్ చేయడానికి మరి ఈరోజే రేపటి తరాని కోసం డిపాజిట్ చేసి ఇక్కడున్న సమాజంలో పాటుపడటానికి వారు తపన, వారు చేస్తున్న కృషి మరి అభినందనీయం. దానికి వారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ గుంటూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దసరా ఉత్సవాల సందర్భంగా మొదటి రోజు బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించేందుకు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించారు. అక్కడే పోలీస్ సిబ్బందిని ఏర్పాట్ల గురించి వివరాలు తెలుసుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఎస్పీ మాట్లాడుతూ దేవాలయంలో అవసరాన్ని బట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భక్తులందరూ క్రమశిక్షణతో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉండాలని, దేవాలయ కమిటీ ఎప్పటికప్పుడు పరిశీలించాలని అన్నారు. ఎస్పీ అమ్మిరెడ్డితో పాటు డిఎస్పీ సీతారామయ్య, సిఐ, ఎస్ఐలు మరియు దేవస్థాన చైర్మన్ దేవిశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన దసరా శరన్నవరాత్రులు, తొలి రోజు స్వర్ణ కవచాలంకృత శ్రీ దుర్గాదేవి భక్తులకు దర్శనమిచ్చిన జగన్మాత కనకదుర్గమ్మ. పర్యటించిన హోంమంత్రి మేకతోటి సుచరిత, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీరంగనాథరాజు, మేరుగా ఎమ్మెల్యే నాగార్జున పంట నష్టంపై మంత్రులకు తమ గోడు విన్నవించుకున్న రైతులు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సీఎం జగన్
లేఖ రాసినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయన ఎక్కడున్నారు, ఎవరిని మెసేజ్ చేస్తున్నాడని ఆరోపించిన ప్రభుత్వం చీఫ్ విప్ గండికోట శ్రీకాంత్ రెడ్డి. తెనాలి పట్టణానికి చెందిన గుత్తి చైతన్య సింధు మరోసారి తన సత్తా చాటుకుంది. నీట్ మెడిసిన్ విభాగంలో ఆల్ ఇండియా ఆరో ర్యాంకు సాధించిన తెనాలికి మణిహారంగా నిలిచింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.